ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ప్రేక్షక మహాశయులకు శుభాశిస్సులు. మనం సోషల్ మీడియా ద్వారా ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. అందులో నిజానికి ఇలాంటి విషయాలు రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తూ ఉన్నారనే ఆందోళన కంటే కూడా చాలా విషయాల గురించి వాళ్ళ అవగాహన వస్తుంది అనే దృష్టిని మనం ముందుగా కేంద్రీకరించుకుంటే మంచిదని నా అభిప్రాయం. అయితే ఈ యొక్క ఎపిసోడ్లో ప్రధాన అంతర్భాగం ఏమిటంటే, రేపు రాబోయేటువంటి ఆదివారం అమావాస్య, ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్య, విశేషించి ఈ సంవత్సరము ఆషాఢ మాసంలో అమావాస్య ఆదివారం రోజున పుష్యమి నక్షత్రంతో కూడి సిద్ధయోగాన్ని పొంది వస్తోంది. ఇది నిజానికి చాలా అరుదుగా ఒక 36 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి గొప్ప యోగం. అంటే ఇక్కడ ఆదివారం అమావాస్య మరోసారి ఆషాఢ మాసంలో వచ్చినప్పటికీ పుష్యమి నక్షత్రంతో కూడి సిద్ధయోగాన్ని కలిగి ఉండడము అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటి ఈ యొక్క వారము, తిథి, నక్షత్రము అనేటువంటి బలాలు ఈ యొక్క వర్ష ఋతువు ప్రారంభమైన తర్వాత ఉండేటువంటి ఈ ఆదివారానికి ఉండేటువంటి సట్టి అని పిలుస్తారు. మన కొంత లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సప్త అనేటువంటి వర్డ్ని వాళ్ళు, ఆ పదాన్ని వాళ్ళు సట్టి అనే పదంతో పిలుస్తారు. ఇందులో వచ్చేటువంటి ఈ యొక్క వారానికి అత్యంత ప్రామాణికమైనటువంటి గొప్ప వారంగా మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఈ మాసంలో జరిగేటువంటి విశేషం ఏమిటి అంటే, నిజానికి అంతకు మునుపు రోజు అంటే ఆదివారానికి ముందు శనివారం సాయంత్రంలో చేసేటువంటి దీపారాధనలు కూడా, అంటే ఉదయం చతుర్దశితో కూడినటువంటిదిగా ఉంటుంది, సాయంత్రానికి ఇదే పుష్యమి నక్షత్రంతో కూడి మనకు అమావాస్యను కలిగినటువంటి తిథితో ఉండేటువంటి చుక్కల అమావాస్యను మనము ఈ యొక్క శనివారం రాత్రికి దర్శిస్తాం. ఇది బహుశా మనం మిగిలిన వాళ్ళు చెప్పినటువంటి దాంట్లలో ఈ యొక్క సందర్భము రాకపోవచ్చును. ఇది కాస్త జ్యోతిష్య ప్రమాణం తెలిసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ విషయం అర్థమవుతుంది. అంటే ఇదే యొక్క యోగాలలో సిద్ధయోగం అనేటువంటిది ఉదయకాలంలో మనకు విశేషించి కనపడుతుంది. మాధ్యాహ్నికం వరకు కూడా ఈ యొక్క తిథి మరియు నక్షత్ర ప్రమాణాలు ఉండడం, ఆ తర్వాత ఆశ్లేష ప్రారంభం అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. మరి అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, పితృదేవతల వల్ల కలిగేటువంటి వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే కూడా మనకు వంశంలో సంతానాలు కలగకపోవడము, మనకున్నటువంటి ఆస్తులను కూడా మనం అనుభవించం. అంటే ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కారకుడైనటువంటి వాడు సూర్యుడు. ఈ సూర్యుడు అమావాస్య పుష్యమి నక్షత్రంతో కూడి ఉంటే గొప్పదైనటువంటి శక్తి అమ్మవారిని ఆరాధించడం. చాలా సౌమ్యంగా ఆరాధించాలి అనుకుంటే లలితాదేవిని ఆరాధించండి. కొంతమంది బలి ప్రకరణాలు కూడా నిర్వహిస్తుంటారు. ఏంటంటే బలులు నిషేధించాలని చెప్తారు. మీరు బలి ప్రకరణ గురించి మాట్లాడుతున్నారంటే, అయ్యా మీ దృష్టిలో బలులు అంటే కేవలం ఏదో జంతువులను వధించడం అనేటువంటిది మాత్రం అపోహ. అయితే ఇప్పుడు ఈ అమావాస్య విషయానికి వస్తే, దీన్ని చుక్కల అమావాస్య అని పిలుస్తారంటే ఇట్స్ అ డార్క్ నైట్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే చాలా చిమ్ము చీకటి కలిగినటువంటి రాత్రి ఈ ఆషాఢ అమావాస్య. అందులో చంద్రుడు కూడా బ్రహ్మాండంగా కనపడతాడు. ఆ యొక్క మేఘాకృతాలు ఏమీ లేకుండా చక్కగా ఉండి, అంటే శరదృతువులో మేఘాలు ఎక్కువగా కనపడుతుంటాయి, వర్షం ఎక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడు మేఘాలు ఉండవు. బాగా గమనించి చూస్తే ఆ అమావాస్య నాడు రాత్రికి చుక్కలు మామూలుగా ఉండేటువంటి స్థితి కంటే చాలా ఎక్కువ మొత్తంలో మనకు దర్శనమిస్తాయి. అందుకే దీన్ని చుక్కల అమావాస్య అని కూడా పిలిచారు. అందుకే చాలామంది ఈ చుక్కల అమావాస్య ఏ రోజు రాత్రికి ఉంటుందో ఆ రోజు రాత్రికి తమ ఇంటి ముందు కూడా కల్లాపి చల్లి, సహజంగా అయితే ఉదయాన్నే మనము కల్లాపి చల్లి ముగ్గులు వేసుకుని ఈ యొక్క చేస్తాం. అయితే దీనిలో గోటి ముగ్గులని, ఈ యొక్క వీటిల్లో వేసేటువంటి చుక్కల ముగ్గులు అని విడివిడిగా ఉంటాయి. ఇందులో ప్రధానంగా మనకు ఎక్కువ మొత్తంలో చుక్కలు పెట్టి ఆవు పేడతో అలికినటువంటి దానిపైన ఈ యొక్క ఎర్రటి, ఆ యొక్క ఎర్రమట్టితో కూడినటువంటిది లేదా జాజుతో కూడినటువంటి ఇంటి ముందర ఉండేటువంటి అంచును పేర్చుకొని, అంటే అటు ఆ కల్లాపి నుండి మన ఇంటికి మధ్యలో ఆ జాజుతో కూడినటువంటి ఒక
గీతగా ఇచ్చేటువంటి దాన్ని పెట్టి దాని ముందర ఈ యొక్క చక్కగా తెల్లటి పిండి చేత లేదా ముగ్గు పొడి చేత చుక్కల ముగ్గులను నిర్వహించి ఆ చుక్కల ముగ్గు లోపల మనము ఈ నివేదన సంబంధమైనటువంటి బలిక్రతువును ఆచరించి దాన్ని ఏదైనా ఒక చెరువులో గనక ఈ ఆదివారం అమావాస్యతో కూడి పుష్యమి నక్షత్రానికి సిద్ధయోగంలో ఉండేటువంటి దీనికి లలితా సహస్రనామం ద్వారా కానీ ప్రధానమైనటువంటిది దేవీ మాసంగా చెప్పబడుతుంది. ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే మనం కొంచెం పురాణాంతర్గతంగా వెళితే ఇక్కడ మహావిష్ణువును కూడా విష్ణు సహస్రనామం ద్వారా కూడా మనం ఆరాధించుకోవచ్చును. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎపిసోడ్ మనకంత సమయాన్ని మనం కలిగి ఉండలేం కనుక రానున్న రోజుల్లో ఈ వివరాలన్నీ కూడా చెబుతాం. ఎందుకు ఆ అమ్మవారికి మహావిష్ణువుకు ఉండేటువంటి సంబంధాన్ని మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనకు వచ్చినటువంటి దాన్ని ఇవేవో అపోహలతో కొట్టి పారేసినటువంటి వాటిలా కాకుండా మనకు సాంప్రదాయంలో ఉండేటువంటి విషయాలను ప్రతి ఒక్కటి డబ్బుతో కూడి మనము లెక్క వేసుకోకుండా మన చేతనైనంతలో యథాశక్తిగా నిర్వహించుకొని ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి.